భస్మము అంటే బూడిద లేక ధూళి అని అర్థము. మరి బూడిదతో కూడిన బుధవారమును క్రైస్తవులు ఎందుకు పవిత్రంగా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. భస్మ బుధవారము అనేది లెంట్ 40 డేస్ ముందు రోజును సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలకు ప్రతీకగా ముందు 40 రోజుల ఉపవాసాలకు ప్రారంభానికి సూచనగా భస్మ బుధవారమును జరుపుకుంటారు. భస్మ బుధవారం చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ఆర్సెం వారు అనగా రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీస్ వారు ముందుగా దీనిని ప్రారంభించారు. తరువాత అనేక ప్రొటెస్టెంట్ తెగల వారు, లోథరన్, బైబిల్ మిషన్ మొదలగు సంఘాల వారు భస్మ బుధవారంను పవిత్రంగా జరుపుకుంటారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ లెంట్ 40 డేస్ ప్రారంభ రోజును ఆదివారం నుండి బుధవారానికి మార్చాడు. అప్పటి నుండి బుధవారమును 40 రోజుల ఉపవాసముల ముందు రోజును భస్మ బుధవారంగా క్రైస్తవులు జరుపుకుంటారు. భస్మ బుధవారం రోజున క్యాథలిక్ చర్చ్ ఫాదర్ శిలువ ఆకారంలో ప్రజల నుదుటిపై బూడిదను పోస్తాడు. ఈ బూడిదను చాలా ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. ఈ బూడిద తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బూడిద తయారీకి ఖర్జూరపు మట్టలను సేకరిస్తారు. ఈ మట్టలు ఎప్పటివంటే గత సంవత్సరంలో మట్టల ఆదివారం రోజున ఉపయోగించిన కొమ్మలను భద్రంగా సంవత్సరాంతం దాచి ఎండబెట్టి కాల్చి బూడిదను చేస్తారు. ఆ బూడిదలో కొంచెం నీరు లేదా నూనెతో కలిపి పేస్టిలా తయారు చేస్తారు. అటువంటి బూడిదను ప్రజల నుదుటిపై శిలువ ఆకారంలో పోస్తారు. ఎందుకంటే మనం ధూళి బూడిద వంటి వారమని గ్రహించుటకు, ఎందుకంటే మనం ఎక్కడ నుంచైతే వచ్చామో తిరిగి అక్కడికే చేరుకుంటాము అనే ప్రతీకగా బూడిదను ఉపయోగిస్తారు. మరియు శిలువుపై యేసుక్రీస్తు పొందిన మరణం ద్వారా మన పాపాల ప్రాయశ్చిత్తానికి ఆయన పొందిన దుఃఖమును తెలియజేయడానికి బూడిద ఉద్దేశించబడింది. అలాగే ఈ బూడిద దేనికి సాదృశ్యం అంటే మట్టి నుండి వచ్చాము, తిరిగి మట్టిలో కలిసిపోతాము, కానీ యేసుక్రీస్తుని విశ్వసిస్తే అద్భుతమైన శరీరంతో తిరిగి లేస్తాము అని సూచిస్తుంది. అబ్రహాము కూడా నేను ధూళియు బూడిదనే ఉన్నాను అని దేవునితో అన్నాడు. అలాగే మొర్దెకై కూడా వేదనకరమైన దుఃఖవార్తను వినగానే తన బట్టలు చింపుకుని గోనె బట్టలు వేసుకుని బూడిద పూసుకున్నాడు. అలాగే యోబు గారు కూడా నేను ధూళియు బూడిదనే ఎట్లున్నాను అని అన్నాడు. అలాగే నినివే రాజు రాబోయే ఉపద్రవమును తప్పించుకుంటకు ఉపవాసంతో గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అలాగని బూడిద పూసుకుని ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామనుకుంటే పొరపాటే. ఎందుకంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనం, ఒక జమ్ము వలె తల వంచుకుని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటుట ఉపవాసమా? ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మరియు అదే అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే మనలో నీతి లేకుండా బూడిదలో కూర్చున్న ఉపయోగం ఉండదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయకపోతే ఎంత ఉపవాసం చేసినా ఉపయోగం ఉండదు. బీదలను కనికరించకపోతే జమ్ము వలె తల వంచుకుని ఉన్న ఉపయోగం ఉండదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకపోతే గోనె బట్ట కట్టుకున్న ఉపయోగం ఉండదు. బాధల్లో ఉన్నవారికి ఆదరణ కలిగించకపోతే ఎంత ఉపవాసం చేసినా వ్యర్థమే. కావున మనలో సద్గుణాలు ఉండి బూడిద పూసుకుని ఉపవాసం మంచిగా చేస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఈ లేఖనం ప్రకారం మనలో సద్గుణాలు ఉంటే బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దుఃఖంతో ఉంటే ఆనంద తైలంతో దేవుడు మనల్ని నింపుతాడు. అట్టి విధమైన ఫలభరితమైన ఉపవాసం చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.